Hello, my name is Neha and I am from GSL Medical College. Nenu PG preparation Vizag Bhatia nunchi chesanu. Actually nenu adi chesadani mundu UG lo teesukunnanu, nenu ok app teesukunnanu. Kaapothe daniki chaala self motivation kavali. First manam edi eppudu prepare చూసేయాలి వీడియోస్ అని చెప్పేసి, అయితే వీడియోస్ అన్ని చూసేయాలి అని ఉద్యమం లాగా ఒకటేసారి చూసేస్తాం, చదవడం మానేస్తాం. లేదు అంటే అలా గ్యాప్ గ్యాప్ వచ్చేసి చూడకుండా అయినా అయిపోతుంది. సో అలానే అయింది నాకు కూడా. కానీ ఫేస్ టు ఫేస్ అయితే అలా కాదు. ఏదర్ మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారనైనా వస్తాము, లేకపోతే సార్ బాగా చెప్తారని ఆ టాక్ వస్తుంది, సార్ చాలా బాగా చెప్తారు అని ఆ టాక్ కోసమైనా వస్తాము. ఏదర్ ఎలాగోలాగా క్లాస్ కి అయితే ఖచ్చితంగా వస్తాము. ఆ వచ్చిన నోట్స్ మన ఓన్ హ్యాండ్ రైటింగ్ వల్ల రాసుకోవడం వల్ల మనకి ఎక్కువ బాగా గుర్తుంటది. మనం ముందు సార్ చెప్పింది అంతా రాసుకుంటాం కాబట్టి. ఇప్పుడు నార్మల్ గా మెడిసిన్ తీసుకుంటే ఏదైనా యాప్ లో తీసుకుంటే అందులో ఒక 100 or 200 వీడియోస్ అలాగా ఉంటున్నాయి. నార్మల్ అయితే ర్యాపిడ్ రివిజన్ అయితే వేరు. కానీ ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు మనం ర్యాపిడ్ రివిజన్ కి వచ్చేయాలి అని అనుకో, అయితే ఎండ్ ఆఫ్ ది ప్రిపరేషన్ ర్యాపిడ్ రివిజన్ కి రావాలి అనుకుంటాము. సో ఆ 200 వీడియోస్ మనం ఎంత కష్టపడి అంటే ఇంకా చదవకుండా అలా కంటిన్యూస్ గా చూస్తే మేబీ అవుతుందేమో ఒక 10 డేస్ లో అలాగా. కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఫేస్ టు ఫేస్ రావడం వల్ల మనకి రిటెన్షన్ ఉంటుంది. ఇంకా క్లాసెస్ కూడా మనకి ఇప్పుడు ఇక్కడ 8 డేస్ లో అయిపోయింది మెడిసిన్ అంతా. సో దానివల్ల మనకి టైం కూడా చాలా తగ్గుతుంది, మనం గుర్తుంచుకోవడానికి బాగుంటుంది. ఖచ్చితంగా అది అంటే క్లాసెస్ మనకి ఎలా అయిపోవడం వల్ల మాకు యాక్చువల్లీ స్టార్టింగ్ లో క్లాసెస్ అన్ని త్వరగానే అయ్యాయి, కానీ సరిపడా గ్యాప్ ఇచ్చారు మాకు. సో మాకు ఆ గ్యాప్ రావడం వల్ల మేము ఎంతైతే టాపిక్ వచ్చిందో ఆ టాపిక్ అంతా ఆ గ్యాప్ లో కవర్ చేసుకున్నాం. సో అది ఐ ఫౌండ్ యూస్ఫుల్ అన్నమాట. ఇప్పుడు వెంటనే అయిపోగానే మనం చదివితే ఆబ్వియస్లీ మనకి బాగా రిటెన్షన్ ఉంటుంది. క్లాస్ లో విన్నాం వల్ల 50% రిటెన్షన్ ఉంటే మిగిలింది మనం దాన్ని రివైజ్ చేస్తే కానీ అది 90 కానీ 100% రిటెన్షన్ కి వెళ్ళదు. కాబట్టి ఆ గ్యాప్ రావడం దానివల్ల ఇంకా మనం ఎంత రిటైన్ అయ్యింది క్లాస్ లోని అనేది మనకి పీసీటీ వల్ల తెలుస్తుంది. తర్వాత ముందు ఎగ్జామ్ నెక్స్ట్ క్లాస్ ముందు రోజు మళ్ళీ మనకు ఇంకో టెస్ట్ ఉంటుంది. దానివల్ల మనం ఎంత ప్రిపేర్ అయ్యాము, ఎంత బెటర్ గా అయ్యాము అన్నది ఆ నెక్స్ట్ డే వల్ల ఆ టెస్ట్ వల్ల తెలుస్తుంది. సో మనల్ని మనం బెటర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎక్కడున్నాము ఏంటి అని. క్లాస్ అంతా మనతో పాటే వినింది. సో మనం ఎక్కడున్నాము అనే విషయం మనకి దానివల్ల తెలుస్తుంది. అంటే మనకి దానివల్ల ముందు ముందు సబ్జెక్ట్స్ చదివేసింది మనం అలా చదివేస్తాము, అలా పక్కన పెట్టేస్తాం. కానీ ఈ క్యూములేటర్స్ అవి చేయడం వల్ల వద్దు అన్న కూడా చేస్తే కొన్ని కొన్ని గుర్తొస్తాయి. అంటే ఓకే ఇది ఇది కదా, ఇది ఇది కదా అన్న థాట్ మనకు వస్తుంది. ఒకవేళ గుర్తు రాలేదు అంటే జస్ట్ నార్మల్ గా ఈ బిట్ చేసాం గుర్తు రాలేదు. సో ఒకసారి మనం అలా కవర్ చేసి అంటే ఒకసారి తిప్పేసినా కూడా మనకి అది బెటర్ గా గుర్తుంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ బిట్ తప్పు పెట్టాం కాబట్టి మనం ఒకసారి తిప్పితే ఖచ్చితంగా గుర్తుంటుంది. కాబట్టి నవీన్ సార్ క్లాస్ బాగా చాలా బాగా చెప్పారు సార్. సర్జరీ జయ సార్ క్లాస్ చాలా చాలా బాగా చెప్పారు సార్. మీరు ఇంకా ఒక్క నోట్స్ చదివితే చాలు, ఇంకేం అవసరం లేదు అని చెప్పి ఆయన ప్రతిదీ ఫ్లో చార్ట్స్ లాగా చెప్పారు. సో దానివల్ల ఎప్పుడైనా మనకు ఫ్లో చార్ట్ ఇచ్చినప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఇది అని చెప్పేసి ఆటోమేటిక్ ఆర్డర్ లాగా ఏ తర్వాత బీబీ తర్వాత సి అనేది మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. సార్ నోట్స్ అంతా అలానే ఉంటుంది. సో రివిజన్ కి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పాతో ప్రవీణ్ సార్ కూడా చాలా బాగా చెప్పారు. అంటే ఆయన పాతో అసలు బేసిక్ గానే అసలు చిరాక్ సబ్జెక్ట్ అని నా ఫీలింగ్. అంటే ఆబ్వియస్లీ యూజీ నుంచి ఆ ఫీలింగ్ ఉంటది. అంత బోరింగ్ సబ్జెక్ట్ ని సార్ చాలా ఇంట్రెస్టింగ్ చేశారు, చాలా కన్సైజ్ నోట్స్ ఇచ్చారు, ఇంకా బాగా చెప్పారు సార్. ఆయన గురించి ఇంకేం చెప్పలేము కదా. అంతే ఎవరు ఎవరిని అడిగినా నజీ సార్ నోట్స్ ఉంది అంటే మైక్రో ఒక ఫియర్ నుంచి అదొక స్ట్రెంగ్త్ కింద మారిపోతుంది నజీర్ సార్ నోట్స్ ఉంది అంటే. బికాస్ ఇప్పుడు వేరే యాప్ లో ఏదైనా చేస్తే ఆ మైక్రో మనం ఒక 4 డేస్ 5 డేస్ ఇవ్వాలి దాని రివిజన్ కి. నజీర్ సార్ నోట్స్ ఉందంటే ఓకే 2 డేస్ లో వీ కెన్ కవర్ దట్ అనే ఖచ్చితమైన ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. అనాటమీ కూడా అంతే, ప్రతి ఇయర్ కి మాకు ఒక టెర్రర్ సబ్జెక్ట్ ఉంటుంది కదా అనాటమీ. ఇప్పుడు అలాంటిది ఫస్ట్ ఇయర్ లో అసలు ఏమీ తెలియకుండా వెళ్ళినప్పుడు అనాటమీ ఫుల్ చాలా ఏమి అర్థం కాదు. కానీ సార్ అలా చెప్తుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కదా, లైక్ వీ డిడ్ రియలైజ్ దట్ అప్పుడు అని చెప్పి సార్ చాలా బాగా చెప్పారు. ప్రతిది అందరికి అర్థమయ్యేలాగా, లేకపోతే లైక్ చుట్టూ ద బేసిక్ వెళ్ళారు ఎంత దగ్గర
కిందకి దిగి మాకు చెప్పచ్చు అంతా బాగా చెప్పారు. ఎంత వరకు క్లాస్ లో రిటైన్ అయ్యింది అనేది మనకి ఈ పోస్ట్ క్లాస్ టెస్ట్ వల్ల తెలిసేది. సో లైక్ నేను ఎంత విన్నాను అంటే హౌ డు ఐ వేర్ ఐ స్టాండ్ ఇన్ ద క్లాస్ అనేది ఆ పోస్ట్ క్లాస్ టెస్ట్ వల్ల తెలిసింది. ఇంకా తర్వాత ముందు రోజు టెస్ట్ అయితే అది కూడా అంతే. అంటే నేను ఈ 2 డేస్ లైక్ నేను వేస్ట్ చేశాను అంటే నాకు ఆబ్వియస్లీ అందులో ర్యాంక్ చాలా తక్కువ వస్తుంది. సో దాని వల్ల దానికోసం అన్ని ముందు చదవడం కానీ లేకపోతే అలా కొంచెం టైం వేస్ట్ చేయడం తగ్గించేది ఈ టెస్ట్ వల్ల. షెడ్యూల్ చాలా బాగా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏ సబ్ అంటే ఇప్పుడు పాతకి 4 డేస్ కావాలి అనే అనిపిస్తుంది. సో అంటే మేము ఎంత వరకు ఎంతలోపు కంప్లీట్ చేసేయగలము అలానే ఇచ్చారనమాట. అంటే లైక్ కీపింగ్ ఇన్ ద మైండ్ స్టూడెంట్ ఎలా కంప్లీట్ చేసేయగలము అన్న దాంట్లోనే ఇచ్చారు. చాలా బాగుంది. వాళ్ళు ఇచ్చినప్పుడు షెడ్యూల్ ఇచ్చారు, చక్కగా సబ్జెక్ట్ లో ఏ టాపిక్స్ చదవాలి అనేది కూడా ఇచ్చారు. కాబట్టి ఆ టాపిక్స్ యాక్చువల్లీ మాకు ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అంత పేపర్ లో ప్రింట్ చేసి ఇచ్చారు అంటే పిచ్చి టాపిక్స్ ఏమి ఇవ్వరు. లైక్ ఎవరో ఎక్స్పర్ట్ దగ్గర తీసుకొని టాపిక్స్ అన్ని ఇస్తారు. కాబట్టి మేము ఏ టాపిక్స్ చదవాలి లేకపోతే అన్నదైనా మనకు తెలుస్తుంది, ఏ టాపిక్స్ వదిలేయాలి అన్న విషయం కూడా తెలుస్తుంది. దానివల్ల కవర్ చేస్తాం కూడా, కాంపిటీషన్ లో ఎక్కడ ఉన్నాము అనే క్లారిటీ కూడా ఉంటారు. అందరూ ఆ డిగ్రీ చేస్తున్నారు కాబట్టి మనమే చదవట్లేదు. లైక్ ఆబ్వియస్లీ అందరు చదువుతున్నారు, నువ్వు మనమే చదవట్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. చదవకపోతే ఆ ఫీలింగ్ వస్తుంది లైక్ ఐఎమ్ వేస్టింగ్ ద టైం అని చెప్పేసి. సో దానికోసం ఆ డిగ్రీ చేయడం కోసం అన్నా సరే ఆ టైం వేస్ట్ అది మానేసి కొంచెం ఆ 10 లోపు ఖచ్చితంగా ప్రిపేర్ కంప్లీట్ చేసేయాలి పోర్షన్ అన్న థాట్ వస్తుంది. అయితే చాలా యూస్ఫుల్ అంటే ఎందుకంటే ఆ సడన్ గా ఇప్పుడు ఎప్పుడన్నా ఎగ్జామ్ రోజు వెళ్ళి ఆ కంప్యూటర్ ముందు కూర్చుంటే అలవాటు లేనిది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఎలా అయినా కూర్చుంటాం, అదిలో పాజ్ చేసేది ఫ్రెండ్స్ తో మాట్లాడతాం ఏదైనా చేస్తాము, కానీ అవి ఆ అలిగేషన్స్ అన్ని తగ్గిపోతాయి ఈ ఎగ్జామినేషన్ ల్యాబ్ వల్ల. అండ్ మోస్ట్లీ ఫస్ట్ ఎగ్జామ్ అట్మాస్ఫియర్ కి మనల్ని హ్యాబిచువేట్ చేస్తాం కదా. సో అది చాలా యూస్ఫుల్. ప్రింటెడ్ నోట్స్ ఎవరైనా తెచ్చిచ్చారు అంటే అందులో బాగా అంటే చాలా ఎక్కువ ఉంటది. నేను రాసుకున్న నోట్స్ తక్కువ ఉంటది ఖచ్చితంగా, ఎందుకంటే నేను రాసుకున్నాను కాబట్టి నాకు ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా చదవడానికి ఈజీ అవుతుంది, త్వరగా చదువుకుంటాను. కానీ ప్రింటెడ్ నోట్స్ అంటే పెద్ద అంటే ఎక్కువ రాస్తారు వాళ్ళు, అవసరమైంది రాయొచ్చు లేకపోతే ఏదైనా రాయొచ్చు. నా నోట్స్ అయితే నాకు బెటర్ గా గుర్తుంటుంది, ఇక్కడ ఎక్కడ ఏది ఉంది అన్న క్లారిటీ ఉంటది. కాబట్టి ఐ ప్రిఫర్ హ్యాండ్ రిటన్, మై ఓన్ హ్యాండ్ రిటన్ నోట్స్. ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి మన ఓన్ రాసుకున్నాం కాబట్టి మన ఎప్పుడో మనం అయితే ఒకసారి చదివాం కాబట్టి కదా మనం రాసుకుంటాము. సో మనకి అది బెటర్ గా గుర్తుంటది ఆబ్వియస్లీ, ఇది నేను రాసుకున్నాను లేకపోతే పైన ఎక్స్ప్లెనేషన్ పాయింట్స్ అన్నా ఏమైనా సరే నా ఓన్ లైక్ ఐ మేడ్ ఇట్ కాబట్టి నాకు అంత నాకు సరిపడా నాకు సెట్ అయ్యేలాగా రాసుకుంటాం కాబట్టి హ్యాండ్ రిటన్ నోట్స్ ఇస్ బెస్ట్. ఇప్పుడు ఆ బుక్ అంటే చాలా పెద్దగా ఉంటుంది మన బుక్ కాబట్టి, ఒకవేళ లేకపోతే గ్యాప్ ఎక్కువ ఉందని చెప్పు, ఎక్కువ ఉన్నా కూడా ఏం లేదు గ్యాప్ ఎక్కువ ఉందంటే త్వరగానే అయిపోతుంది అని మనకు మనం చెప్పుకుని త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ రివిజన్ మన ఓన్ నోట్స్ రాసుకోవడం వల్ల బెటర్ రిటెన్షన్ కూడా ఉంటుంది. కాబట్టి నేను ఫేస్ టు ఫేస్ క్లాస్ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఎంత లైక్ దే షుడ్ బి వెరీ సెల్ఫ్ మోటివేటెడ్ అనమాట. రోజు నీకు అంటే ఉంటది ఇనీషియల్ గా మనకు మోటివేషన్ ఉంటది ఆ వీడియోస్ అన్ని చూసేసి చదివేసి చేయడానికి, కానీ యాజ్ ద డేస్ గో బై మనకు ఆ మోటివేషన్ అనేది ఎప్పుడు ఒకటే సర్జ్ లో వస్తుంది అంతే, అది అలా కీప్స్ ఆన్ డిక్రీజింగ్. కాబట్టి ఇక్కడ ఈ క్లాసెస్ ఉండడం వల్ల ఎప్పుడు క్లాస్ అయినా మనం వెంటనే చదువుకోవచ్చు. ఆ ఫేస్ టు ఫేస్ క్లాస్ వల్ల మనకి అదే అడ్వాంటేజ్. యాక్చువల్లీ వైజాగ్ యాక్చువల్లీ నాది ఇక్కడే, మా ఇల్లు ఇక్కడే, దానికోసం ఒకటి. వైజాగ్ లో అయితే ఓకే చాలా క్లాస్ చాలా కామ్ గా ఉంటది, అంటే చిన్నగా ఉంటది తక్కువ మెంబర్స్, సో అంత ప్రాబ్లం రాదు. క్లాస్ బయటకు రాగానే మనం జస్ట్ సర్ని కలిసి అడగచ్చు, డౌట్ ఏదున్నా క్లారిఫై చేసుకోవచ్చు. సో అందుకని వైజాగ్ బెటర్ అనిపించింది. యాక్చువల్లీ ఇక్కడ వైజాగ్ లో జాయిన్ అవ్వడం వల్ల
ఒక అడ్వాంటేజ్ నాకైతే ఏమనిపించింది అంటే స్టార్టింగ్ క్లాస్ అన్ని మాకు గ్యాప్ ఇచ్చారు, లైక్ సఫిషియంట్ గ్యాప్ ఇచ్చారు అన్నమాట. సెప్టెంబర్ వరకు మా క్లాస్ అన్ని చాలా ఫాస్ట్ గా అయ్యాయి, ఇంకా గ్యాప్ కూడా ఉందన్నమాట. సో మేము ఆ ఫస్ట్ రివిజన్ యాక్చువల్లీ మేము అప్లై చేసాం, క్లాస్ అయిపోయిన వెంటనే మేము ఆ ఫస్ట్ రివిజన్ చేసాం. ష్యూర్ గా మనం వైజాగ్ లో జాయిన్ అయితే మనం మిస్ అయ్యేది ఏమి ఉండదు అని పక్క చెప్పగలను, 90% ష్యూర్ గా చెప్పగలను. ఐ సపోర్ట్ వైజాగ్ బ్యాక్.